సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల ముప్పై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియో వీడియోలో తెలుసుకోబోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరెన్నో విద్యాపరమైన వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవట్ టాపిక్ పద్నాలుగు వేల ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేయండి అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావటం జరిగింది పద్నాలుగు వేల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయండి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కొత్తగా మంజూరు చేయవలసిన పోస్టులపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది ప్రజారోగ్య శాఖ వైద్య విద్య అలాగే వైద్య విధాన పరిషత్ అధికారులు కొద్ది రోజులుగా చర్చిస్తున్న మేరకు ఆసుపత్రిలోని పడకల సంఖ్య ఐపీ అలాగే ఓపీ వైద్య ప్రమాణాల మేరకు రాష్ట్రంలో పద్నాలుగు వేల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయాలని గుర్తించారు ఈ పోస్టుల భర్తీ చేస్తే రాష్ట్ర ఖజానాపై వేతనాల రూపంలో ఏటా ఆరు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు కోట్ల భారం పడుతుంది అయితే ప్రతిపాదిత పద్నాలుగు వేల ముప్పై ఏడు ఉద్యోగాల్లో ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నట్లు తెలిసింది మిగిలినవి కొత్తగా మంజూరు చేయవలసినవి దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అక్టోబర్ ఒకటి నుంచి నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు అయితే మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి అధికారులు సో పర్మిషన్ ఇస్తే అక్టోబర్ అక్టోబర్ తేదీ నుంచి దీనికి సంబంధించి నియామకాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది రెగ్యులర్ ఒప్పంద అలాగే పొరుగు సేవల కింద ఈ ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారనమాట ప్రజారోగ్య శాఖలో పరిధిలో మంజూరైన పోస్టులు ప్రస్తుతం నాలుగు వందల యాభై ఒకటి ఖాళీగా ఉన్నాయి ఇదే విభాగంలో కొత్తగా నూట డెబ్బై పిహెచ్సిలు రాబోతున్నాయి అయితే వీటి నిర్వహణకు వైద్యులు ఇతర సిబ్బంది కలిసి రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉద్యోగుల అవసరం అయితే వైద్య విద్య కింద బోధన ఆసుపత్రుల్లో పద్దెనిమిది వందల అరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి అదనంగా మరో రెండు వేల ఒక తొంభై ఉద్యోగాలు నింపాలని గుర్తించారు ప్రాథమిక సమాచారం మేరకు రెండు వందల ఎనభై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించవలసి ఉంది జిల్లా కమిటీల ద్వారా నాలుగు వందల ముప్పై స్టాఫ్ నర్స్ పారామెడికల్ విభాగంలో పన్నెండు వందల నలభై పోస్టులను భర్తీ చేశారు పీజీ సీట్ల పెంపు వైద్య సేవల విస్తరణకు వీలుగా యాభై ఒకటి ప్రొఫెసర్లు నూట ఎనభై ఏడు అసోసియేట్ ప్రొఫెసర్లు నూట ముప్పై అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించారన్నమాట అలాగే వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా సామాజిక ప్రాంతీయ ఆసుపత్రిలో కలిపి ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు పోస్టులు నింపాలి ఇందులో మంజూరైన ఖాళీగా ఉన్నవి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిగిలినవి కొత్తగా ప్రతిపాదించినవి అయితే ఈ విభాగంలో మంజూరు మంజూరై భర్తీ కానీ వైద్యుల ఖాళీలు వచ్చేసి పన్నెండు వందల యాభై రెండు ఉండగా కొత్తగా నూట ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నవి ఇక నర్సింగ్లో ఎనిమిది వందల ఎనభై ఆరు పారామెడికల్ క్లాస్ ఫోర్లో ఏడు వందల ముప్పై ఎనిమిది ఫార్మసీలో రెండు వందల ఎనభై చొప్పున పోస్టును భర్తీ చేయాలని అధికారులు ప్రతిపాదించారు అయితే వీటికి సంబంధించి అధికారులు పర్మిషన్ ఇచ్చిన వెంటనే అక్టోబర్ నుంచి ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు జరపాలని ఆలోచన చేసింది సో దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో అనేది పోస్ట్ చేశాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ డిఎంఎల్డీ ఎంఎల్డీ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్